ప్రియ సోదర సోదరీమణులారా, ఈరోజు జుమా ప్రసంగంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆచరణ ప్రతి విశ్వాసిలో ఉండవలసినది ఆ శీర్షిక తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఏ వ్యక్తిలో అయితే ఈ ఆచరణ ఉంటుందో అలాంటి వారితో సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రేమిస్తాడు. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క స్థానాలను పెంచివేస్తాడు. ఎవరిలో అయితే ఈ గుణం ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే ఈ గుణం ఉంటుందో ఆ వ్యక్తితో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రేమిస్తాడు. ఒకటి, రెండోది ఆ వ్యక్తి యొక్క స్థానాలు కూడా పెంచేస్తాడు. ఆ శీర్షిక ఏమిటంటే కృతజ్ఞత, షుకుర్ గుజార్ బంద అంటారు. ఎవరైతే కృతజ్ఞత తెలుపుకుంటూ జీవితం గడుపుతారో, ఎవరిలో అయితే ఈ లక్షణం ఉంటుందో అలాంటి వారిపై అల్లాహ్ సుబ్హానహు తలక ఎనలేనటువంటి అనుగ్రహాలు అవతరిస్తూనే ఉంటాయి. ఏ వ్యక్తిలో అయితే ఈ కృతజ్ఞతాభావం ఉండదో ఆ వ్యక్తి ఇహలోకంలో పరలోకంలో కూడా నష్టపోతాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సుగుణం. ఇది ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఈ యొక్క లక్షణంతో పాటు మరొకటి దీనికి జతపరచడం జరిగింది. కృతజ్ఞతతో పాటు మరొక లక్షణం కూడా ఆ వ్యక్తిలో ఉండాలి, అది సహనం. ఈ రెండు గుణాలు చాలా ముఖ్యమైనటువంటిది. ఒకటి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి, రెండోది సహనం. మనకు మేలు జరిగినప్పుడు అది అల్లాహ్ తరపు నుండి వచ్చింది అని దృఢంగా నమ్మాలి. దాని గురించి అల్లాహ్కి కృతజ్ఞత తెలుపుకోవాలి. అలాగే ఇబ్బందులు, పరీక్షలు వచ్చినప్పుడు, మనకు ఎదురైనప్పుడు సహనం వహించాలి. వీటికి సంబంధించినటువంటి ఒక వాక్యము పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ఉంది. ఇన్నా ఫీ జాలిక లాయాతిల్ లికుల్లి సబ్బారిన్ షకూర్. 34వ సూర సభాలో 19వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ విధంగా తెలియపరిచాడు. నిశ్చయముగా సహనం వహించి కృతజ్ఞత అర్పించే ప్రతి ఒక్కరికి ఇందులో, అంటే వృత్తాంతములో, ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ వాక్యము సభాజాతికి సంబంధించినటువంటి వాక్యాలు, వారిపై జరిగినటువంటి ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఎవరైతే ఈ సంఘటన బాగా అర్థం చేసుకున్నారో వారికి ఈ సంఘటనలో చాలా సూచనలు ఉన్నాయి సుమా అనేసి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ వాక్యంలో తెలియపరిచాడు. ఆ సంఘటన ఏమిటంటే, సభారాణి ఉండేది, బిల్కిస్ రాణి అనేవారు. ఆ యొక్క ప్రదేశంలో సస్యశ్యామలంగా అన్ని విధాల సదుపాయాలు ఉండేవి, మంచి నీటి ప్రవహించేటటువంటి ప్రవాహం ఉండేది, మంచి తోటలు ఉండేవి, పుష్కలంగా పంట ఉండేది, వారికి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఏమీ కూడా ఉండేది కాదు. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించినటువంటి ఒక బహుమానం ఆ దేశం వాళ్ళకి. వారు అల్లాహ్కి కృతజ్ఞత తెలుపుకోవడం మానేసి కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకున్నారు. కృతజ్ఞతకు ఆపోజిట్ వర్డ్ కృతజ్ఞత. అంటే అల్లాహ్కి కృతజ్ఞత తెలుపుకోవాలి, అల్లాహ్ మనకు ప్రసాదించిన బహుమానాలు ఇచ్చాడు కదా అనేసి ఆయన గుర్తు చేసుకుంటూ జీవితం గడపాలి. వారికి ప్రసాదించినటువంటి దానిలో ఇతరులు కూడా దాన ధర్మాలు చేయాలి. ఈ సుగుణం కాకుండా దీనికి వ్యతిరేకంగా దుర్గుణాల వాళ్ళలో వచ్చేసాయి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారికి పరీక్షించాడు, మొత్తానికి వాళ్ళందరూ కూడా నాశనం చేశాడు. ఇది దాని యొక్క సారాంశం అన్నమాట. దాంట్లో గుణపాఠం ఏమిటిది, అల్లాహ్ తాలా ఇచ్చిన దానిలో మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, అల్లాహ్ తాలా ఇంకా మనకి పెంచుతాడు అనేటువంటి సదుద్దేశం కలిగి ఇతరులకు సహకరించాలి. ఇది సదుద్దేశం ఉండాలి. అలాగ లేకుండా ఉండడం వల్లే ఆ సభా యొక్క ప్రదేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తుదపుట్టించాడు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కృతజ్ఞత విషయంలోని ఏ వ్యక్తి అయితే ఆ ప్రాంతంలో వారి యొక్క బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, సమాజంలో కానీ ఆ వ్యక్తి ప్రజలకు కానీ కృతజ్ఞత తెలుపుకుంటూ
తెలుపుకోకుండా ఉన్నాడంటే అలాంటి వ్యక్తి అల్లా కూడా కృతజ్ఞత తెలుపుకోలేడు. విషయం ఏంటిది, ప్రజలకు కూడా మనం కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక సమాజంలో ఉంటున్నాము, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ముస్లింలు అవ్వచ్చు, ముస్లిమేతరులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒకరికొకరు అవసరాలు తీర్చుకుంటూ ఉంటాము. అలాంటి సమయాల్లో కూడా సహకారాలు లభించినప్పుడు తప్పనిసరిగా కృతజ్ఞత తెలుపుకోవాలి సుమా అనేసి ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ముస్లింలకే కృతజ్ఞత తెలుపుకోవాలి అన్నది ఎక్కడ కూడా ఇస్లాం ధర్మంలో కాదు. ముస్లిమేతరులైనా సరే ఏదైనా సమయ సందర్భాల్లో మనకు సహకరించినా లేక మనం వారికి సహకరించినా సరే ఇద్దరు కూడా ఒక సమాజంలో ఉంటున్నారు కాబట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇది ఇస్లాం ధర్మము మానవ జీవన శరీరంలో ఒక భాగముగా నిరూపిస్తుంది. కావున ప్రియులారా, మన సమాజంలో కూడా మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఊతపదముగా వాడుతూ ఉంటారు. ఊతపదముగా నోటి మీద ఎప్పుడు ఉంటుందన్నమాట. ఏ చిన్న కార్యమైనా సరే, అది మంచిదైనా చెడుదైనా సరే, దానికి ఊతపదం వాడేస్తూ ఉంటారు. ఏమిటిది, థ్యాంక్స్ అనేటటువంటి పదం. వాస్తవానికి ఇస్లాం ధర్మం అలా చెప్పట్లేదు. వారు చిన్న కాలు తగిలినా థ్యాంక్స్ చెప్పేస్తారు, దానికి భావం సరిగ్గా అర్థం అవ్వక. ఏదైనా సహకారం లభించినా థ్యాంక్స్ చెప్పేస్తారు. ఏదో విధంగా ఊతపదంగా వాడుస్తున్నారు. కానీ ఇస్లాం ధర్మం ఏం బోధిస్తుందంటే, ఎప్పుడైతే మీకు సహాయ సహకారం లభిస్తాయో వెంటనే ఆ వ్యక్తికి మీరు కృతజ్ఞత తెలుపుకోండి. మీకు ఎలాంటి కష్టాల్లో ఆదుకున్నాడో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ వ్యక్తికి కించపరిచేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా మీరు ప్రవర్తించకండి. గౌరవ మర్యాదలను మీరు కాపాడండి అనేసి ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఆయన ముస్లిమైనా అవ్వచ్చు, ముస్లిమేతలైనా సరే అవ్వచ్చు. చాలామంది ఇక్కడ పొరబడి కేవలం ముస్లింలకే కావాలా ఈ యొక్క ఆజ్ఞ అనేసి భావిస్తుంటారు. కాదు, ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారి కాలంలోని ముస్లిమేతలు యూదులు క్రైస్తవులు కూడా ఉండేవారు. ఒకే సమాజంలో జీవితం గడిపేవారు కాబట్టి ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకునేవారు సామాజిక విషయాల్లో. ఒకవేళ ధర్మ విషయంలో వచ్చినప్పుడు మాత్రం, ఒకవేళ వారు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం ఏదైనా చేస్తున్నట్లయితే మాత్రము దానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకునేటటువంటిది లేదు. ఇది మాత్రం గుర్తించండి. సామాజిక వ్యవహారాల్లో ఏదైనా సరే అలాంటి విషయాలు సహకారాలు జరిగినప్పుడు మాత్రమే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇది ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞత ఏ వ్యక్తి అయితే చూపించుకోడో, మానవత్వాన్ని ఏ మనిషి అయితే గుర్తించలేడో వాడు దైవాన్ని కూడా గుర్తించలేడు. దైవాన్ని కూడా కృతజ్ఞత తెలుపుకునేటటువంటి భావం వాడిలో కలగదు. కావున కృతజ్ఞతాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి, ఒకటి. రెండోది సహనం ఉండాలి. ఈ రెండు కూడా జోడీలు అన్నమాట. అందుగురించి ఇది ప్రతి విశ్వాసిలో ఉండాలి. అల్లాహ్ సుబ్హాన వ తాలా ఇదే విషయాన్ని తెలియపరచాడు 34వ సూరాలో 19. ప్రతి ప్రవక్త కూడా ఆదమ్ అలైహిస్సలాం వారి దగ్గర నుండి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు చిట్ట చివరి ప్రవక్త వరకు ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో వారందరూ కూడా అల్లాకి కృతజ్ఞతాభావము తెలుపుకుంటూనే వచ్చారు. కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా, కష్టాల్లో సహనం వహించేవారు, సుఖం వచ్చినప్పుడు కృతజ్ఞత తెలుపుకునేవారు. ఎప్పుడైతే సంతోషం కలిగిందో వెంటనే అల్లాహ్ ఎదుర సాష్టంగా పడిపోయేవారు, కృతజ్ఞత తెలుపుకునేవారు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రవక్త యొక్క ఈ కృతజ్ఞత తెలుపుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా కొన్ని సూచనలు తెలియపరుస్తున్నాడు. ఎందుకు కృతజ్ఞత తెలుపుకోవాలి? అల్లాహ్కి మనం కృతజ్ఞత తెలుపుకోవడం వల్ల అల్లాహ్ యొక్క స్థానం పెరిగిపోతుందా, లేక అల్లాహ్కి కృతజ్ఞతాభావం కలిగి మనం అవిధేయులుగా చనిపోయినట్లయితే అల్లాహ్ యొక్క ఏదైనా విలువను తగ్గించగలమా? ఏమీ లేదు. అల్లాహ్ యొక్క శ్రేష్టతని మనం పెంచలేము, అల్లాహ్ యొక్క శ్రేష్టతని తగ్గించడము లేవు. కానీ కృతజ్ఞత తెలుపుకోవడానికి మీకు కొన్ని కారణాలు ఉన్నాయి, అందుగురించి మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి సుమా అనేసి అల్లాహ్ సుబ్హాన వ తాలా మనపై అనుగ్రహించినటువంటి అనుగ్రహాలని గుర్తు చేస్తున్నాడు పవిత్ర ఖురాన్ గ్రంథంలో 16వ సూరాలో. సూర్య అన్నాంలో 78వ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నారు చూడండి. అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీకేమీ తెలియని స్థితిలో బయటికి తీశాడు. మొట్టమొదటిదట మీరు ఒకప్పుడు ఏమీ లేదు, రహమాన్, రహీం, కరీం, అప్పారావు ఏం పేరు లేవు, మీ యొక్క ఉనికి లేనప్పుడు మిమ్మల్ని ఒక రేతస్సుతో తల్లి గర్భములో ఒక రక్తపు ముద్దగా లేక కండగా ఆ తర్వాత దుమ్ములుగా దానిపై మాంసంగా రకరకాలైన స్టేటస్లోని మిమ్మల్ని కాపాడుకొని ఒక మనిషి రూపాన్ని ప్రసాదించాడే ఆ సృష్టికర్తకి మీరు కృతజ్ఞత తెలుపుకోరా ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. మీరు ఏమీ లేనప్పుడు మీరు ఉన్నవాళ్ళుగా సృష్టించినటువంటి ఆ సృష్టికైనా కనీసం సృష్టించబడ్డాము అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించైనా సరే కృతజ్ఞత తెలుపుకోండి సుమా. అంటే మనిషి యొక్క పుట్టుకకి గుర్తు చేస్తున్నాడు ముందు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. నీ పుట్టుక, నువ్వు పుట్టావు,
నిన్ను పుట్టించినవాడు సృష్టించినవాడికి గుర్తించి ఆయనకి కృతజ్ఞతాభావం కలిగి ఉండు. ఇది మొట్టమొదటిగా అల్లా మిమ్మల్ని మీ మాతృగర్భాల్లో నుండి మీకేమీ తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను కళ్ళను హృదయాలను తయారు చేసినది ఆయనే. మిమ్మల్ని మనిషిగా ఏదో అలా వదిలేదు. మీకు కావలసినటువంటి అవయవాలు ఏది అవసరమో చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు అది కూడా సమకూర్చినవాడు ఆయనే. దాంట్లో మొట్టమొదటి ఏం తెలియపరుస్తున్నాడు చూడండి, చెవులట. చెవులు, ఈ చెవుల గురించి ఆ శబ్దానికి డిస్మల్స్లో లెక్కెడతారనమాట. చెవు టెస్టింగ్ వెళ్ళినట్లయితే వాళ్ళు చెప్తారు ఇన్ని డిస్మల్స్లో మీకు వినబడుతుందా లేదా అడుగుతుంటారు. ఆ డిస్మల్స్ దాటితే మనకు వినబడలేదనుకోండి, మనకి చెవుడు వచ్చినట్లే. లోపల ఉన్నటువంటి ఆ యొక్క మిషన్ లోపల ఉన్నది అది పొర పాడైనట్లే లెక్క ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి సమకూర్చినవాడు అది పేపర్ కన్నా ఉల్లి పొర కన్నా పల్చగా ఉంటుంది అనమాట. అలాంటి పొరని అల్లా సుబ్హానహు వతాలా చెవు లోపల ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినవాడు ఎవరు? మీరు నాలుగోళ్ల మధ్యలో ఉండి ఇంటి లోపల తలుపులు వేసుకొని ఉండి బయట ఏ శబ్దం వస్తుందో మీరు చెప్పగలరు? కారు శబ్దం వస్తుందా, లారీ శబ్దం వస్తుందా, కుక్క అరుస్తుందా, మన బంధువు బయట ఉండి పిలుస్తున్నాడా, ఏ శబ్దం అంది గ్రహించేటటువంటి ఆ గ్రహణ శక్తిని ప్రసాదించిన ఆ సృష్టికర్త అది పెట్టాడు అక్కడ. చూడండి, మిమ్మల్ని చెవుల్ని ప్రసాదించాను, మీరు శబ్దాన్ని వినగలరు. అల్లా సుబ్హానహు వతాలా చాలా గొప్ప బహుమానం ఇచ్చాడు చెవు గురించి. చెవు లేని వాడిని అడగండి, చెవు యొక్క విలువ ఏంటో తెలియపరుస్తాడు మనకి. మనకు చెవులు ఉన్నాయి, చక్కగా వింటున్నాము, ఎక్కడైనా ప్రయాణంలో వెళ్తున్నాము అజా వింటున్నాము, ఇంటి దగ్గర ఉంటున్నాము అజా వింటున్నాము, అల్లాహ్ యొక్క వాక్యాలు వింటున్నాము, కానీ మనం ఆచరించట్లేదు. ఆ రోజు ప్రశ్నిస్తాడు అది అల్లాహ్ సుబ్హానహు వతాలా, నీకు చెవునిచ్చాను, నీ చెవులోని నా యొక్క శబ్దం వచ్చేది, నా యొక్క వాక్యాలు వెళ్ళేవి, నా యొక్క వాక్యాలు చెప్పేవారు మీ దగ్గరికి వచ్చి వినిపించారు, నీవు చెవిటివాడివా అని అడుగుతాడు. వాస్తవానికి ఎవరైతే అల్లా యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఎవరైతే దాన్ని ఆచరించలో వారు మనిషి అయితే ఉన్నాడు, కానీ వాడు చెవిటివాడు గుడ్డివాడు అనేసి పవిత్ర పురాణ గ్రంథంలో అల్లా సుబ్హానహు వతాలా తెలియపరుస్తుంది. మనం చూస్తున్నాం కళ్ళున్నాయి చెవులున్నాయి, కానీ అల్లా యొక్క వాక్యాలు చదువుతూ తెలుసుకుంటూ విన్న తర్వాత కూడా ఆచరించకపోతే ఆ వ్యక్తి ఎలాంటి వాడట? గుడ్డివాడితో సమానము, చెవిటి వాడితో సమానము అంటున్నాడు. ఎవరు? చెవులు ఉండి కూడా విన్న తర్వాత కూడా, చూసిన తర్వాత కూడా, చదివిన తర్వాత కూడా ఆచరించకపోతే గుడ్డివాళ్ళత మనం. అల్లా సుబ్హానహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో రెండో సూరా సూరా బక్రాలో తెలియపరుస్తాడు. అల్లా సుబ్హానహు వతాలా ఇక్కడ ఏమంటున్నారు? నీకు చెవుల్ని ఇచ్చాను, ఆ తర్వాత ఏమంటాడు? కళ్ళును ప్రసాదించాను అంటాడు. అల్లాహు అక్బర్. ఈ కంటి యొక్క విలువ కళ్ళు లేనివాడికి అడగండి చెప్తాడు. ఆ కంటి యొక్క అమరిక ఎలాగున్నది అన్నది ఒక కంటి డాక్టర్ని అడగండి మీకు తెలియపరుస్తాడు. దాని యొక్క నరాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తుంది, చిన్న మెదడుకి దీనికి ఎలా కనెక్షన్ ఉంటుంది, ఎలాంటి నరాల యొక్క దాని యొక్క ఎన్ని నరాలు ఉంటాయి కనెక్షన్ అయ్యి, ఆ పొర ఎలాగుంటుంది, నీరు యొక్క గుడ్డు ఎలాగుంటుంది. అల్లహదుల్లా, అల్లాహు అక్బర్. ఈ కన్ను చాలా పెద్ద బహుమానం అండి. ఈ కంటి ద్వారా ఎన్నో రంగులు మనకు తెలుస్తున్నాయి, ఎన్నో ఆకారాలు పోల్చగలుగుతున్నాము ఈ కంటి చూపుతో. కళ్ళు లేనివాడిని అడిగితే ఈ కంటి అల్లా తాలా నాకు ప్రసాదించేస్తే చాలు ఇంకేం వద్దు అంటాడట. మన కళ్ళు ఉండి కూడా మనం చూస్తూ కూడా ఈ కళ్ళుతో చూస్తున్నాము. నమాజ్కి వెళ్ళేవాళ్ళు ఎవరు, ఇస్లాం ధర్మంపై నడిచేవాళ్ళు ఎవరు, కళ్ళుతో చూస్తూ కూడా మనం కూడా అలాగ ఆచరించకపోతే అంత గుడ్డివాడు కన్నా అంత గుడ్డివాడు మహాగుడ్డివాడు అంటారన్నమాట అలాంటి వాడు. ఒకసారి గ్రహించండి, అల్లా సుబ్హానహు వతాలా కంటి గురించి గుర్తు చేశాడు, చెవు గురించి చెప్పాడు, మళ్ళీ కంటి గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి మూడోది హృదయం అన్నాడు. ఇది కూడా చాలా ప్రాధాన్యత కలిగింది. మనిషి యొక్క బాడీ పార్ట్స్లో హృదయం అన్నది. ఏ వ్యక్తి యొక్క హృదయం పవిత్రంగా ఉందో వాడు అల్లాహ్ యొక్క ధ్యానంలో ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రపంచవాసులతో ఎటువంటి సంబంధం ఉంచుకోడు. మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే తన హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోగలడు. ఈ హృదయం యొక్క చలనము చాలా వింతగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. ఈ హృదయం కానీ పవిత్రంగా ఉన్నట్లయితే ఈ హృదయం నుంచి మెదడుకి కనెక్షన్ ఉంటుంది. ఈ హృదయం పనిచేస్తుంటుంది, సిగ్నల్ ఇస్తుంటుంది, వెంటనే మైండ్ పనిచేస్తుంది, అవయవాలు అప్పుడు పనిచేస్తాయి. ఈ హృదయం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది బాడీలో. అందుగురించి అల్లా సుబ్హానహు వతాలా ఇక్కడ హృదయం గురించి మాట్లాడాడు. ఒక సబ్జెక్ట్ ఉండే హృదయం గురించి, హృదయం ఏ విధంగా చలనం అవుతుంది, మూడు విధాలుగా మన యొక్క హృదయం నడుస్తూ ఉంటుంది అన్నమాట.
నఫ్సే లవ్వామా, నఫ్సే ముత్మైనా, నఫ్సే అమ్మారా అనేసి మూడు విధాలు ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్. మొత్తానికి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, మీకు హృదయాన్ని ప్రసాదించాను, ఆ హృదయంతో మీరు ఆలోచించేటువంటి గ్రహణ శక్తిని మెదడు కనెక్షన్ ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? కృతజ్ఞత తెలపరా మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాను కదా, మీరు ఎప్పుడైనా అడిగారా ఓ అల్లా నాకు కళ్ళు ఇవ్వు, ఇక్కడ ఇవ్వు, ఇక్కడొద్దు, అందరికి ఇక్కడ ఉన్నా నాకు వేరే దగ్గర ఇవ్వు ఎప్పుడైనా చెప్పారా? ఓ అల్లా చెవులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడొద్దు, వేరే ప్రదేశం నాకు ఇవ్వు. ఎక్కడ ఏ అవయవం అమర్చాలో మహాజ్ఞాన సంపన్నుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఆ విధంగా చక్కటి రూపాన్ని సరిదిద్దాను మానవుడు అనేసి అల్లా సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నారు. అయినా మనిషి కృతజ్ఞత తెలుపుకోవట్లేదు, కృతజ్ఞతాభావంతో జీవితం గడుపుతున్నాడు, ఆ సృష్టికర్తని మర్చిపోయాడు. ఒకప్పుడు మనం ఏమీ లేము కదా, ఈరోజు మానవుడుగా సృష్టించాము కదా, సృష్టించబడ్డాము కదా, ఆ సృష్టికర్త ఎవరు అనేసి గుర్తించుకుంటున్నామా, ఆయనకు ఆరాధిస్తున్నామా? మనం ఏమనుకుంటున్నామంటే అల్లాని నమ్ముకున్నాం, సృష్టికర్త ఒకడు ఉన్నాడండి నమ్ముకున్నాం, అయిపోయింది, మనం స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం, షిరిక్ చేయట్లేదండి మేము, ఏం చేయట్లేదు. కానీ కృతజ్ఞత తెలుపుకోవాలి. కృతజ్ఞత తెలుపుకోకపోతే అల్లాహ్ మమ్మల్ని ప్రేమించడట, మన యొక్క స్థానాలు పెంచడట. కృతజ్ఞత తెలుపుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవుడికి గుర్తు చేస్తున్నాడు, నీకు ఈ అవయాలు ఇచ్చాను, చెవునిచ్చాను, కంటినిచ్చాను, హృదయాన్ని ఇచ్చాను. హృదయాన్ని తయారు చేసినటువంటి ఆయనే. మీరు కృతజ్ఞతగా వ్యవహరిస్తారని చివరికి గమనించాడు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాను అనుకున్నారు, మీరు నాకు కృతజ్ఞత చూపిస్తారని ఇవన్నీ కూడా మీకు ప్రయోగించాను అంటున్నాడు. ఇది 16వ సూరలో 78వ వాక్యంలో ఉంది. ప్రియులారా, కృతజ్ఞత తెలుపుకోవడం చాలా సింపుల్ టెక్నిక్ అనమాట, అది చెప్పేస్తున్నారు మీకు షార్ట్కట్గా. మీరు ఆలోచించవచ్చు, కృతజ్ఞత తెలుపుకోమన్నారు ఎలాగని. ఏమి లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటే, వమా ఖలఖతుల్ జిన్ వల్ ఇన్స్ ఇల్లా లియాబుదూన్ అనిసినంతే. నేను సృష్టించాను ఎందుకంటే మీరు నన్ను ఆరాధించడానికే. ఎప్పుడు మసీదులో కూర్చుని పోను కదా దాని అర్థం. మీరు లెగిసిన దగ్గర నుండి పడుకున్నంత వరకు కూడా, మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత కూడా నా ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడుపు అంతే, అదే కృతజ్ఞత. దాంట్లో మొట్టమొదటిది ఏమిటిది, విశ్వాసము, తర్వాత నమాజ్ వస్తుంది, రంజాన్ నెలలో ఉపవాసాలు పెడతాం. ఈ మూడు సర్వసాధారణ మనిషి చేసేయగలడు. జకాత్, హజ్ అంటారా, ధనవంతుడు చేస్తాడు. మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఈ మూడు కంపల్సరీగా మనం చేసేయాలి సుమా, గుర్తుంచుకోండి. అల్లాహకు మాత్రమే ఆరాధించాలి, ఆయనకు సాటి కల్పించకూడదు. మన ప్రాణం పోయినా సరే సృష్టికర్త ఒకే ఒకడు, కష్టమున్నా సుఖమున్నా ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఆజ్ఞ వల్లే జరుగుతుంది. ఆయనకు ఆజ్ఞలోనే నేను జీవితం గడుపుతున్నాను, ఆయన్నే ఆరాధించాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఒక్క పూట కూడా నమాజ్ మానకూడదు, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే కలమా చదివామో వాడిపై నమాజ్ ఫర్జ్ అయిపోయింది. నువ్వు ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ప్రయాణంలో ఉన్నా, జబ్బుతో ఉన్నా, ఎక్కడున్నా సరే తప్పనిసరిగా ఏ విధంగా అయితే మనిషి శ్వాస తీసుకుంటున్నాడో అలాగ నమాజ్ తప్పనిసరి చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనిషి నీళ్లు తాగుతాడో, ఏ విధంగా అయితే తింటాడో అలాగ అలవాటు చేసుకోవాలి, నమాజ్ తప్పనిసరిగా చేయవలసిందే. అక్కడ ఎక్స్క్యూజ్ లేదు. ఎక్స్క్యూజ్ ఉంది. ఎవరికి? పిచ్చివాడికి. పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, ఆడి గురించి నమాజ్ ఫరజు కదా. వాడు కోమాలో ఉన్నాడు అనుకోండి, వాడి గురించి నమాజ్ లేదు. జబ్బు పడిపోయాడు అనుకోండి, వాడిపై నమాజ్ ఉంది. నిలబడి చదవగల నిలబడి చదవాలి. లేదు, జబ్బు బాగా నీరసంగా ఉంది, కూర్చొని చదవాలి. కూర్చొని కూడా చేయలేడు, బెడ్ మీదనే ఉన్నాడు, బెడ్ మీదనే సైగతో అయినా సరే చేయాలి. అల్లాహు అక్బర్. మరి ఇంత కఠినంగా ఎందుకు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? మనం ఆలోచిస్తున్నామా? అల్లా తాలా మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, హాయిగా తినడానికి అన్ని సదుపాయాలు ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చారు, తల్లిదండ్రులు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ నమాజ్ చేయట్లేదు. మన కృతజ్ఞతాభావంతో ఉన్నామా, కృతజ్ఞతాభావంతో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఉదయం చనిపోయిన తర్వాత మళ్ళీ లేచినట్లే మనం ఉదయం లెగిసామంటే మన ప్రాణం వెళ్ళి మళ్ళీ ప్రాణం వచ్చింది, కృతజ్ఞత చూపుకోవాలి అల్లాకి. ఓ అల్లా నాకు చావు తర్వాత నాకు మళ్ళీ జీవనాన్ని ప్రసాదించావు, ఫజర్ నమాజ్ చేయాలి, రెండు సున్నత రెండు పద. కానీ మనం చేయట్లేదు, దూరంలో కృతజ్ఞతాభావం లేదు సుమా. అల్లా సుబ్హానహు వతాలా బుద్ధిని, వివేకాన్ని, ముఖ్యమైనటువంటిది అన్ని జీవరాశుల కన్నా ఉత్తమమైనటువంటి జీవరాశి మానవుడికి ప్రసాదించిన పెద్ద బహుమానం ఒకటి ఉందండి. మనలాగా జంతువులు తింటున్నాయి, పడుకుంటున్నాయి. మనలాగా జంతువులు సంసారం చేస్తున్నాయి, పిల్లలు కంటున్నాయి. మనలాగా అవే పరిగెడుతున్నాయి, అవి నడుస్తున్నాయి. ఆ రెండు కాళ్ళు అవ్వచ్చు, నాలుగు కాళ్ళు అవ్వచ్చు, ఆకాశంపై ఎగరవచ్చు, మనలాగే చేస్తున్నాయి పశువులు కూడా. వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళకి ఒక సంతానం ఉంది, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి,
కానీ ఒకటి మాత్రం ఇవ్వలేదు ఆ జీవరాశులకి, కేవలం మానవుడికి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇచ్చాడు, అది విచక్షణ జ్ఞానం ఇచ్చాడు మానవుడికి. ఈ బహుమానం ఏ జీవరాశి కూడా ఇవ్వలేదు అల్లాహ్ సుబ్హానహు వ తాలా, కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. మంచి చెడులను పరీక్షించేటువంటి జ్ఞానము కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఇవన్నీ ఉదాహరణ అందుకే పెడుతున్నాడు, ఇవన్నీ ఉదాహరణలు ఆలోచించు ఒకసారి. యతదబ్బరూని అంటున్నాడు, దీర్ఘాలోచన చెయ్యు, నీ పుట్టుకేమిటిది, నువ్వేమిటిది, నువ్వు చేస్తున్నది ఏమిటిది, నువ్వు దేని గురించి వచ్చావు, నువ్వు దేంట్లో మునిగిపోయావు, ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. ఈ జ్ఞానం కేవలం మానవుడికి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇచ్చాడు. ఇప్పుడుకైనా సరే ఆలోచించాలి, ప్రాపంచిక విషయాల్లో ఎలాగైతే మనం డెవలప్మెంట్ అవుతున్నామో ధార్మిక విషయంలో కూడా మనం డెవలప్మెంట్ అవుతున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఒకప్పుడు 3 పూట్ల నమాజ్ చేసేవాడిని ఇప్పుడు 5 పూట్ల నమాజ్ చేయగలుగుతున్నానా లేదా, చేయగలగలేకపోతున్నానంటే విశ్వాస బలహీనత ఉంది, అందుగురించి చేయలేకపోతున్నాను. న్యాయం ధర్మంగా జీవితం గడుపుకుంటున్నానా లేదా, గడపకుంటాం లేదు, అయితే విశ్వాస బలహీనత ఉంది. ఇది మనం మనకు మనం ప్రశ్నించుకున్నట్లయితే జవాబు ప్రశ్న రెండు కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకి ఇచ్చేశాడు ఆ కోర్స్, ఏదో తెలియపరిచాడు, ప్రశ్నలు ఏటో వస్తాయి ఆన్సర్ ఏ వస్తుందో మన చేతుల్లోనే ఇచ్చాడు, కాబట్టి మనమే క్వశ్చన్ చేసుకోవాలి, మన దగ్గరే ఆన్సర్స్ ఉన్నాయి, ఎవరు మనకి చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. వివేచనాన్ని బుద్ధిని జ్ఞానాన్ని మానవుడికి కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించాడు. నేను ముఖ్యమైనటువంటి విషయాలు పెట్టి నేను ముగించేస్తాను జుమా ఖుత్బా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 23వ సూరలో 78వ వాక్యంలో తెలియపరుస్తున్నాడు, ఖలీలమ్మ తష్కురూన్ అంటున్నాడు. చాలా తక్కువ మంది కృతజ్ఞత తెలుపుకుంటారట. ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలోని ఒక్కడో ఇద్దరో కృతజ్ఞత భావం కలిగి ఉంటారట, మిగిలిన అందరూ కూడా కృతజ్ఞత, దానికి వ్యతిరేకంగానే జీవితం గడుపుతారట, అల్లాకి థ్యాంక్స్ చెప్పట్లేదట వీళ్ళందరూ కూడా. ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా తెలుసుకోలేకపోతున్నారు, చెప్పట్లేదు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా 32వ సూరలో 9వ వాక్యంలో కూడా విషయాన్ని తెలియ, ఇక్కడ కూడా చూడండి, ఆయనే అల్లా మీకు చెవులను కళ్ళను హృదయాలను చేశాడు, కానీ మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ అన్నాడు. అదేవిధంగా ఆ తర్వాత తగు రీతిలో దానిని మలిచాడు, అంటే మానవుల యొక్క రూపం అనమాట, అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన వద్ద నుండి ఆత్మను ఊదాడు, కొంత ఆజ్ఞని పంపించాడు మానవుడికి బొమ్మ చేసిన తర్వాత ఆదమ్ అలైహిస్సలాం, దాంట్లో ఆత్మని ఊదాడు. అంతేగాని అల్లాహ్ స్వయంగా వచ్చేలేదు అక్కడ. చాలామంది పొరపడతారు ఈ యొక్క వాక్యం దగ్గర, మనిషి యొక్క రూపము నాసికా రంధ్రంలో తన ఆత్మను ఊదాడు అనేటువంటి పదం తీసుకొని మనుషుల్లోనే దేవుడు వచ్చేసాడు, మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని చాలామంది భావిస్తారు. ఇది తప్పుడు భావన, తప్పుడు విశ్వాసం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆత్మని పంపించాడు, తన ఆజ్ఞని పంపించాడు, నాసికా రంధ్రం ఆజ్ఞని పంపించాడు అన్నమాట. అప్పుడు ప్రాణవాయువు వచ్చి చలనం మొదలైంది ఆదమ్ అలైహిస్సలాం వారిలో. ఇది దాని యొక్క అర్థం, ఆత్మను ఊదాడు, మరియు ఆయనే మీకు చెవులను, ఇక్కడ కూడా చెవులు ప్రస్థాన, కళ్ళను హృదయాలను చేశాడు, ఈ ఉపకారాలకు కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకోరా, ప్రశ్నించాడు ఇక్కడ కూడా. ఇది ప్రసాదించాడు, కనీసం ఇదైనా గుర్తు చేసుకోండి కనీసం. ఇది 32లో 9వ వాక్యం. అలాగే 67వ సూర ముల్క్లో 23వ వాక్యం చూడండి, వారికి చెప్పు, మిమ్మల్ని పుట్టించినవాడు ఆయనే అల్లా, మీ చెవులను మీ కళ్ళను హృదయాలను చేసినవాడు కూడా ఆయనే, మీరు కృతజ్ఞతలు తెలిపేది మాత్రము చాలా తక్కువ. ఇక్కడ కూడా అదే అన్నాడు, చాలా తక్కువ మంది కృతజ్ఞత తెలుపుకుంటున్నారు మీరు. దీని గురించి ఒక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ని తెలియపరుస్తున్నారు చూడండి. బనీ ఇస్రాయిల్ హౌమ్, బనీ ఇస్రాయిల్ యొక్క వంశంలో జరిగినటువంటి, గతించిన ప్రవక్తల కాలంలో జరిగినటువంటి సంఘటన తెలియపరుస్తున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు సహాబీలకి. ముక్తసరిగా చెప్పేస్తున్నాను, 3 వ్యక్తులు ఉండేవారట, ఇంతకు ముందు కూడా వినే ఉంటారు 3 వ్యక్తులు. ఒక ఆయన బట్టతల ఆయన, ఒక ఆయనేమో జబ్బు, కోడి జబ్బు అంటారు కదా అది, మరొక ఆయనేమో గుడ్డివాడు ఉండేవారు. 3 ఉండేవారు బనీ ఇస్రాయిల్లో. ఆ 3 దగ్గరికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా టెస్ట్ పెట్టాడు, పరీక్ష పెట్టాడు. దైవదూతలు వస్తారు, ఇద్దరు వచ్చి ఆ పట్టబుర్రాయిని అడుగుతారు, నీకేం కావాలంటే అల్లాహ్ తాలా నాకు తలిచ్చేస్తే నేను సమాజంలో చక్కగా తలెత్తుకుని తిరగలను, నాకు ఎంటుకలు లేవు, చాలా వింతగా ఉన్నాను, చాలా వింతగా చూస్తున్నాను నాకు ఈ సమాజంలో అంటే, వాళ్ళు అయితే నేను అల్లాతో దువా చేస్తానంటే వాళ్ళకి తల వచ్చేస్తుంది, గుడ్డివాడు కూడా దువా చేస్తారు, గుడ్డివాడు కూడా కళ్ళు వచ్చేస్తాయి, అలాగే ఆ జబ్బు ఉన్నవాడు కూడా దువా చేస్తారు, జబ్బు కూడా నయం అయిపోతుంది, 3 శస్త్రశాలు మంచి జీవితం గడుపుతూ ఉంటారు, మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా మళ్ళీ పరీక్షిస్తాడు అన్నమాట. ముక్తసరిగా చెప్పేస్తాను, మళ్ళీ పరీక్ష, ఇద్దరు దైవదూతలు వస్తారు మళ్ళీ,
ఆ పట్టదలు అందరికి వెళ్తారు. వెళ్ళి అయ్యా మేము చాలా దూరంగా దూరం నుంచి వచ్చాము, ప్రయాణం నుంచి వచ్చాము, ఏదైనా సహకరించయ్యా అంటే లేదు లేదు ఏమి లేదు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోనేసి ధిక్కరించి పంపించేస్తారు. అలాగే ఆ జబ్బు పడిపోయిన వాడి దగ్గరికి వెళ్తారు, అయ్యా మేము ప్రయాణంలో ఉన్నాం ఏమైనా సహకరించయితే ఏమి లేదు, అయ్యా ఏదో ఉన్నాయి కదా ఎంతో కొంత సహకరించింది ఏమీ లేదు అది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను అనేసి తరిమేస్తారు. ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్తారు, కళ్ళు వచ్చే కదా బాగున్నాడు జీవితం గడుపుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్తారు, అయ్యా మేము ఇలాగ ప్రయాణం నుంచి వచ్చాము మాకు ఏమైనా సహకరించయితే అదిగో అక్కడ గొర్రెలు మేక ఉంది ఏ గొర్రె కావాలంటే మేకలు కావాలంటే తీసుకెళ్ళిపోయా ఉంటారు. అదేటే ఏదో ఒకటో లేదు మీ ఇష్టం ఎన్ని కాలంలో తీసుకెళ్ళిపో, అల్లా తాలా నాకు చాలా కష్టాలు ఉండేవి, అల్లా తాలా ఇప్పుడు సుఖాన్ని ఇచ్చాడు అదంతా అల్లా ఇచ్చిందే నాదేం లేదు, నేను ప్రయత్నించాను కేవలం బర్కత్ ఇచ్చినవాడు ఆయన, సమృద్ధిని ప్రసాదించినవాడు ఆ సృష్టికర్త అల్లా నాకు ఇచ్చాడు కాబట్టి మీకేం కావాలో తీసుకెళ్ళండి మీ యొక్క అవసరం మీరు తీర్చుకోండి అంటాడు. అప్పుడు అల్లా తాలాతో దువా చేస్తాడు. ఆ వ్యక్తి ఏమిటంటే శుక్రు అనమాట, అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు వ్యక్తి. అల్లా తాలా నాకే ప్రసాదించాడు, ఒకప్పుడు ఎలాగుండేవాడిని గుర్తు చేసుకుంటున్నాడు ఆయన, గతించిన మర్చిపోలేదు. ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే గతించిన మన యొక్క చరిత్ర కూడా ఒకసారి చూసుకోవాలి, ఏ విధంగా మన జీవితం గడిపేది, ఈరోజు అల్లా తాలా ఎలా ఉంచాడు, ఎన్ని సుఖాల్ని ప్రసాదించాడు, ఎంత సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. ఈరోజు ఒకప్పుడు పాకలో ఉండేవాళ్ళవి, ఈరోజు బిల్డింగ్ కట్టుకున్నాం, ఒకప్పుడు ఒక 10 మంది 6 కలిసి వ్యాపారం చేసేవాళ్ళవి, మాసం వ్యాపారం 4-5 చేసి చేసేవాళ్ళవి, సాయంత్రం వచ్చినప్పుడు పంచుకునేవాళ్ళు. ఈరోజు ప్రతి ఇంటికి 2-3 దుకాణాలు అల్లా తాలా ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, పెళ్లిళ్ళు అయిపోయాయి, మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి పిల్లలు ఇచ్చారు, మంచి బైక్ ఇచ్చాడు, మంచి బళ్ళుని అన్ని సదుపాయాలు ఇచ్చాడు, కానీ కృతజ్ఞత తెలియకపోవట్లేదే. ప్రతి ఒక్కరికి 1-2 దుకాణాలు వేసుకున్నారు ఆయన, అప్పుడు ఒక ఏట వేసుకుని 10 అమ్ముకునేవాళ్ళు పంచుకునేవాళ్ళు. ఈరోజు ప్రతి కూడా 2-3 ఏట్లు 10 ఏట్లు అమ్ముకుంటున్నాం, కానీ కృతజ్ఞతాభావం లేదు, నమాజ్ లేదు, సజ్దా లేదు, దాన ధర్మాలు లేవు, ఏమీ లేవు. అల్లా తాలా వదులుతాడా? అందుగురించి సభ ఆ యొక్క ప్రదేశం యొక్క విషయం తెలియపరిచాడు సూరేష్ సభలో, ఏ విధంగా అయితే వాళ్ళని నాశనం చేసాం అలాగే నాశనం చేస్తాం, చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం అల్లా స్మారం. వదులుతాడు తాడు, వదులుతాడు వదులుతాడు, ఒకసారి టైట్ చేస్తాడు, ఎవరు మమ్మల్ని రక్షించలేడు సుమా. అందుగురించే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి, శుక్రగుజార బంద అయ్యి ఉండాలి, అంతేగాని వేరే విధంగా ఉండకూడదు. అలాగే ముస్లిం షరీఫ్లో కూడా ఒక హదీస్ ఉంది, ఒక మోమిన్ ముస్లిం యొక్క వింతైనటువంటి ఆచరణ ఉంటుందట చూడండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరుస్తుంది ఏంటిది, మోమిన్ వ్యవహారం చాలా వింతగా ఉంటుంది, ఒకవేళ అతడికి సంతోషం కలిగితే అల్లాకు కృతజ్ఞత అర్పించుకుంటాడు, సుఖంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఓ అల్లా నువ్వు ప్రసాదించావు అల్లా, 2 రకాత్ నమాజ్ చేస్తాడు, దువా చేసుకుంటాడు, కలిగించాడు అల్లా తాలా, దీంట్లో బర్కత్ ఇచ్చాడు, దీనివల్ల ఇతరులు కూడా నేను సహకరించే గుణం నాకు ప్రసాదించని దువా చేస్తాడు. అదేవిధంగా మనిషికి దానివల్ల మేలే జరుగుతుంది, ఒకవేళ అతడికి బాధ కలిగినట్లయితే, కష్టాలు వచ్చినట్లయితే సహనం వహించి అల్లాని దువా చేస్తాడు, మళ్ళీను కష్టం వచ్చినా దువా చేస్తాడు, సుఖం వచ్చినా సరే దువా చేస్తాడు. ఏమని భావిస్తాడట, నేను సహనం వహిస్తే అల్లా సుబ్హానహు తాలా ఇది పుణ్యాలుగా మారుస్తాడు అనేసి భావన కలిగి ఉంటాడనమాట, అతనికి మేలే జరుగుతుందనేసి ఆశ కలిగి జీవితం గడుపుతాడు. టైం అనేసి తోడ సిగ్నల్ కర్ది ఓకే జాదా ఓగ్యా అచ్చా ఖతం కర్దాం. చివరిగా సమయం దాటేస్తుంది, సుమ్మ లతుసులన్న యౌమ ఇజిన్ అని నయీం, చివరికి ఈ వాక్యం పెట్టి ముగించేస్తుంది. మరి ఆ రోజు అల్లా సుబ్హాన తలా అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. ఎన్ని బహుమానాలు ఇచ్చాలో, ఎన్ని అనుగ్రహాలు ప్రసాదించడో, దీని గురించి ఒక రోజు వస్తుంది, ప్రశ్నించే రోజు ఉంది, ఆ రోజు ప్రశ్నిస్తాడు. దానికి ఒక హదీస్ ఇచ్చి నేను ముగించేస్తాను. అల్లా యొక్క భక్తుడు ఒకడు ఉంటాడట, అల్లా యొక్క భక్తుడు ఎప్పుడు కూడా అల్లా యొక్క ధ్యానంలో, జికిర్లో, నమాజుల్లో, రోజాల్లో అల్లా ఏది చెప్పుడు అన్నీ ఆచరిస్తూ జీవితం గడుపుతూ గడుపుతూ చనిపోయి వెళ్ళిపోతాడట. ఆ వ్యక్తికి పిలుస్తాడు అల్లా సుబ్హానహు తాలా, పిలిచి ఏమయ్యా స్వర్గంలోకి వెళ్తున్నావు కదా ఏటిది, అల్లా నేను నిన్నే ఆరాధించేవాడిని, నీ మాట ప్రకారంగా జీవితం గడిపేవాడిని, కాబట్టి నువ్వు నాకు స్వర్గాన్ని ప్రసాదించావు అంటాడట. ఒరే నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాలు నా దగ్గర ఏ విలువ కాదు, అయితే సరే నేను ఒక బహుమానాన్ని నీకు ఇచ్చాను దానికి సరిపోద్దేమో చూడు ఒకసారి అనేసి ఈయన సంపాదించిన పుణ్యాలన్నీ కూడా ఒక త్రాసులో ఏబడుతుంది, చాలా బరువుగా ఉంటుంది అన్నమాట. ఎన్ని చాలా పుణ్యాలు చేశాడు కదా, 40-70-80 కష్టపడి జీవితాంతం కూడా ఆయన పుణ్యాలు సంపాదించుకున్నాడు, ఆ పళ్ళెం అంతా కూడా త్రాసు పళ్ళెం నిండిపోద్దట. ఆ మనిషి యొక్క కన్ను ఒకటి తీసి మరో పళ్ళెంలో వేస్తాడట అల్లా తాలా. ఏం చేస్తాడు, కన్ను ఉంది కదా కన్ను తీసి మరొక పళ్ళెంలోని పెడతాడట త్రాసులో. ఎప్పుడైతే ఆ కన్ను పెట్టాడో ఈ జీవితాంతం చేసిన పుణ్యాలు
ఇవన్నీ కూడా పైకి లెగిసిపోతాడ కళ్ళు కన్ను యొక్క బరువు ఒక కన్ను గుడ్డ యొక్క బరువు బరువు అయిపోతాడ ఏమయ్యా ఇంకా మిగిలిపోయి ఏమైనా ఉంటే పుణ్యాలు తెచ్చుకొని వేసుకో దీనికి సరిపోద్దేమో చూద్దాం అంటాడు వాళ్ళ క్షమించు నన్ను నీ ఒక కన్ను కూడా సరిపోలేదు నా జీవితం యొక్క ఈ పుణ్యకార్యం అందుగురించి ఒకవేళ ఎవరైనా సరే నమాజులు చేస్తూ ఉపవాసాలు పెడుతూ పుణ్యాలు సంపాదించినా సరే ఈ భావన ఎప్పుడు పెట్టుకోకండి అల్లా తాలా మన కర్మల వల్ల ఇచ్చేస్తాడు అల్లా యొక్క ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక్క బహుమానాన్ని ఒక అనుగ్రహాన్ని కూడా మన జీవితాంత పుణ్యాలు సరిపోవు సుమా ఇప్పుడు ఆలోచించండి ఏ విధంగా మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుకుని జీవితం గడపాలి అల్లా సుబ్హానహు వతాలా వినే వాళ్ళకి వినిపించే వాళ్ళకి ఈ యొక్క విషయాలు గ్రహించేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక ఆమీన్ అల్లా నీ యొక్క కృతజ్ఞతాభావం కలిగి మన యొక్క జీవితాన్ని గడిపేటటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదించు ఆమీన్ వాఫర్ దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.